fire came. చచ్చిపోయినట్టే మంచాల్లో నీళ్ళగా అతుకొని పోయారు. ఫస్ట్ కర్ర పట్టుకొని వచ్చిన ఈ స్థలానికి, ఇక పోయిన నెల నుంచి కర్ర లేకుండా ఇక మామూలుగా నడిచి వస్తాను. ఈ దినము కొన్ని ముఖ్యమైన విషయాలను మనం చూద్దాం. నేను కొన్ని దినములుగా ఆత్మను కాపాడుకొనుడి అను విషయంలో నేను మాట్లాడుచున్నాను. మనము ప్రభు చెప్పిన మాటలు ఆఖరి కాలములో, అంటే చివరి కాలములో జరుగుచున్న కార్యాలు ప్రభు చక్కగా వివరించాడు, తన శిష్యులకు వివరించాడు. ఇలా జరుగుతుంది, మోసం పోకండి, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, మళ్ళీ తిరిగి నేను వస్తాను. ఇటువంటి సూచనలు మీకు కనబడుతూ ఉంటవి. అలాగే చివరి కాలంలో మనం ఉన్నాం. అనేక సూచనలు మనము చూచుచున్నాం, మనకు కనబడుచున్నవి. అందుకే ఈ చివరి కాలంలో ప్రభు అయిన యేసు ఒక అద్భుతమైన మాటను మనకు తెలియజేశాడు. లూకా సువార్త 21:19 మీ ఆత్మను కాపాడుకొనుడి, మీ ఆత్మలను కాపాడుకొనుడి. అంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనము చేసే పని మనం చేయాలి. ఇది మనకు చెప్పాడు, మీ ఆత్మలను కాపాడుకొనుడి. కాబట్టి మన బాధ్యత కూడా అక్కడ ఉన్నది. దేవుడు చేస్తాడులే, దేవుడు అన్నీ చూసుకుంటాడులే అని కాదు. ఇది ప్రభు చెప్పాడు, మీరు కాపాడుకోండి అని. కాబట్టి బాధ్యత మన చేతిలో కూడా ఉన్నది. కాబట్టి ఏమి చేయాలని నేను మీకు వివరిస్తున్నాను. ఈ దినము కొద్దిగా ముందుకు వెళదాం. కీర్తన అక్కడ నుండి కొన్ని విషయాలను నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ దినము 62వ కీర్తన 5వ వచనంలో నా ప్రాణమ దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము. నా ప్రాణమ దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము. అండ్ చూడండి, నమ్ముకొని మౌనముగా ఉండుము. నేను చాలామంది ఫోన్లో ప్రార్థన కొరకు అడిగినప్పుడు ఏం చెప్పాలి ప్రభువా, ఎందుకంటే అనేక రకరకాలుగా ప్రజలు బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో వారు పడుచున్న వేదన, వారు పక్షవాయువుతో బాధపడుచున్నాను, కాలు చేతులు పనిచేయట్లేదు, కుటుంబంలో సమస్యలు, విడిపోయి ఉన్నాము, ఏడుపు, ప్రాబ్లము, సమస్యలు, నేను ఏం చెప్పాలి అంటే ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేయడం అంటే తన విశ్వాసమును కనపరుచుచున్నారు. తప్పకుండా దేవుడు చేస్తాడు అని విశ్వాసం ఉన్నది, అందుకే వారు ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి? నేను వారితో చెప్తానమ్మా, మీ విశ్వాసం, మీరు ఫోన్ చేశారు కదా, మీ విశ్వాసమును దేవుడు గణపరచి మీకు కార్యం చేస్తాడని. ఇక్కడ కూడా ఒక జవాబు ఉన్నది. ఏమిటి అంటే, నా ప్రాణమ దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండము. విశ్వాసం ఉంచు, మౌనముగా ఉండు. విశ్వాసం ఉంచు, మౌనముగా ఉండు. అవును, దేవుడు చేస్తాడమ్మా, నీవు మౌనముగా ఉండు. అంటే ప్రాణం అంటే ఆత్మ. నా ఆత్మ దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు అని ఇక్కడ చెప్పబడి ఉన్నది.
ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. అండ్ గొప్ప ఎదురు చూపు, విశ్వాసం, నమ్మిక, గురి ఇవన్నీ ఆయన ద్వారానే నాకు కలుగుచున్నది అని అక్కడ చెప్పుచున్నాడు. చూడండి, ఎప్పుడు కూడా మనము బైబిల్ గ్రంథం చదివినప్పుడు ముందు వెనక ఏమున్నదో అది కూడా చూడాలని నేను చెప్తూ ఉంటాను. 6వ వచనంలో ఆయనే నా ఆశ్రయ దుర్గము. అంటే ఆశ్రయ దుర్గము అంటే, దుర్గం అంటే పెద్ద కొండ, పర్వతము అంటే చాలా పెద్దది. దేవుడు నాకు కొండ, ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. ఎప్పుడైనా ఆశ్రయ దుర్గము, దుర్గము కదులుతుందా? కదలదు. ఎంత బరువైనా పెట్టవచ్చు, కదలదు. అలాగే ఆయన రక్షణాధారము, రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. ఏ మాత్రము షేక్ కాను, కదిలించబడను. మంత్రాలు, చేతబడి క్రియలు ఇవన్నీ కదిలించవు. ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి అది వెళుతూ ఉంటవి, నిలబడ జాలదు. దేవుణ్ణి ఎదుట దేవుడు దహించు అగ్ని, కాబట్టి ఆయన ఎదుట నిలబడ జాలదు. అవును, నేను కదిలించబడను. మొన్న ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి ఇలా నేను ప్రవచనము చెప్పాను, నీవు ఇజ్రాయేలు, నీకు వ్యతిరేకమైన మంత్రాలు లేవు, చేతబడి క్రియలు లేవు. ఎవరైనా మంత్రాలు చేస్తే మంత్రాలు చేసిన వ్యక్తి అవుట్ అయిపోతాడు. అంతే, ఇదే నీకు వచ్చుచున్న వాక్, భయపడకము అని నేను వారికి చెప్పాను. నేను కదిలించబడను. ఎందుకు కదిలించబడను? ఆశ్రయదుర్గం, కోట, రక్షణకు ఆధారం, నేను కదిలించబడను. మనం ఏం చేయాలి? విశ్వాసంతో మౌనంగా ఉండాలి. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, సార్ మౌనంగా ఉండే ఎలా సార్ మీరు ఇలా చెప్తున్నారు? మౌనంగా ఉండే పనులు ఎలా జరుగుతాయి? మౌనంగా ఉండే మీరు ఇలా చెప్తున్నారు, నేను కాదు, బైబుల్ గ్రంథంలో రాయబడిన మాట అది ఎప్పుడు కూడా మారదండి. భూమి ఆకాశములు మారినా నా మాటలు మారవు అని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. ఆత్మ చేతే రాయబడిన మాటలు, ఒక్కొక్క మాటలు జీవం ఉన్నది. ఆ జీవం మనలను బ్రతికిస్తుంది. కాబట్టి నీవు విశ్వాసం ఉంచుము, మౌనంగా ఉండు. విశ్వాసం ఉంచు, మౌనంగా ఉండు. నేను కార్యమును చేస్తానని దేవుడు అంటున్నాడు. 8వ వచనములో జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీరు హృదయములు కుమ్మరించుడి. మీ హృదయంలో ఉన్న బాధను వచ్చి కుమ్మరించుడి ఆయన సన్నిధిలో. దేవుడు మనకు ఆశ్రయము, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఇక్కడ కూడా అది చెప్పబడి ఉన్నది, నమ్మిక ఉంచుము, నమ్మిక ఉంచుము, మౌనముగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. అంటే మౌనంగా ఉంటే ఎలా జరుగుతుంది బ్రదర్? నిన్నటి దినం గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఒక సోదరుడు, ఆయన క్రైస్తవ వ్యక్తి కాదు, వేరే ఒక మతానికి చెందిన వ్యక్తి, వచ్చి నాకు నమస్కారం చేసి, అయ్యా దేవదూతలు వలె మీరు నా ముందు వచ్చి కనబడ్డారు, ఎన్ని సంవత్సరాలు మీ ప్రసంగాలను వింటున్నాను, మిమ్మల్ని నేను అనుసరించుచున్నాను,
మీరు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ గుంట గ్రౌండ్కి వచ్చారు. అప్పటి నుండి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మీ మాటలు నేను వింటానయ్యా. ఎంతో ఆదరణ నాకు, నెమ్మది నాకు కలుగుతుందయ్యా. ఈ దినము నా ముందు మీరు కనబడ్డారు, నాకు ఒక నిమిషం ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ప్లాట్ఫామ్లోనే నిలబడి తల వంచి నిలబడి ఉండే నాకు, ప్రభువా ఇది ఏంటిది, ప్రజలు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ప్రభు అంటే ఎంత మర్యాద, ఎంత భయము ప్రజలకు అని నా హృదయంలో నేను అనుకున్నాను. ఆయనను ముట్టి ఒక నిమిషం నేను ప్రార్థన చేశాను, ఎందుకంటే ఆయన మనసులో ఎప్పుడైనా ఈ సార్ను నేను చూడాలి, ఈ బ్రదర్ని చూడాలని ఏదైనా మనసులో అనుకున్నాడో ఏమో. నీవు నమ్మిక ఉంచుము అయ్యా, నమ్మిక ఉంచు, మౌనముగా ఉండు, నేను చూసుకుంటాను. నమ్మిక ఉంచాడు, మౌనముగా ఉన్నారు ఎదురు చూసుకొని. కరెక్ట్గా ఆయన ముందు వెళ్ళి మొన్న నిలబడినాను. అంటే దేవుడు కరెక్ట్గా తన పనిని చేస్తాడు. మనము ఏం చేయాలంట, నమ్మిక ఉంచాలి, మనము దేవుని కొరకు కనిపెట్టాలి, మౌనముగా ఉండాలి అని ప్రభు అంటున్నాడు. చూడండి, అందరికీ వచ్చిన ఒక ప్రశ్న, ప్రాబ్లంతో అనేక మంది వస్తారు, కన్నీటితో, బాధతో, వ్యాధితో, బలహీనతతో చాలామంది వస్తారు. కానీ అందరూ స్వస్థపరచబడుచున్నారా? లేదు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, చాలామంది పాపంలో జీవించుచున్న వారు ఉన్నారు, చాలామంది చనిపోయారు, కానీ కొందరిని ప్రభు లేపాడు. చాలామంది కుష్ఠరోగులు, కొందరిని దేవుడు స్వస్థపరిచాడు. చాలామంది పాపంలో, కొందరిని దేవుడు సమాధానం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. చూడండి, చాలామంది దయ్యాలచే బాధపడిన వారు ఉన్నారు, కొందరిని మాత్రమే యేసుప్రభు దర్శించారు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడనే రహస్యం దాగి ఉన్నది. వీరందరూ నిరీక్షణ ఉంచి, విశ్వాసమును ఉంచి, మౌనముగా దేవుని కొరకు కనిపెట్టిన వారు. ఎప్పుడు వస్తాడు? తప్పకుండా వస్తాడు, నన్ను దర్శిస్తాడు, తప్పకుండా వస్తాడు, నాకు విముక్తి ఇస్తాడు, తప్పకుండా వస్తాడు, నాకు రక్షణ ఇస్తాడు అని నమ్మిక ఉంచి మౌనముగా దేవుని కొరకు ఎదురు చూచిన వారు, అటువంటి వారిని దేవుడు కరెక్ట్గా దర్శించాడు. అందరూ స్వస్థపరచబడలేదు. కాబట్టి మనము కూడా ఎప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచి మనము మౌనముగా ఉంటున్నామో, మన ఆత్మ మౌనముగా ఉన్నదో, తప్పకుండా ఒక దినము దేవుడు నిన్ను వచ్చి దర్శిస్తాడు. మౌనముగా ఉంటే ఎలా వస్తాడు బ్రదర్? మనము గట్టిగా మాట్లాడితేనే ఏదైనా జరుగుతుంది, కానీ ఒట్టిగా మౌనముగా ఉంటూ మౌనముగా ఉంటే ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు. దైవ కార్యం అలాగే ఉంటుంది. నేను చెప్పాను కదా గుంటూరులో ఇలా జరిగిందని, దైవ కార్యం అలాగే ఉంటుంది. కరెక్ట్గా దేవుడు ఏది చేయాలో కరెక్ట్గా చేస్తాడు. చూడండి, పాపాత్మురాలైన స్త్రీ, ఆమె దేవుణ్ణి గురించి ఎరిగిన వ్యక్తి కావచ్చు. అండ్ ఏషా గ్రంథము ఇవన్నీ చదివి కొద్దిగా జ్ఞానం ఉన్న వ్యక్తి కావచ్చు. ఎందుకంటే తప్పకుండా దేవుడు ఈ లోకానికి వస్తాడు, పాపులను క్షమించుటకు, పాపుల కొరకు దేవుడు నరరూపమెత్తి కన్యక గర్భంలో ఆయన వస్తాడు అని ఈ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి కావచ్చు. కానీ జీవితం మాత్రం పాపంలో ఉన్నది, రోజు బాధపడుచున్నది. అయ్యో, నా పాపం నుండి నాకు విముక్తి ఎలా, రక్షకుడు వస్తాడా, నన్ను దర్శిస్తాడా,
నాకు విముక్తి ఇస్తాడా అని చూచి 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 ఒక దినము ఒక శుభవార్త ఆమెకు అందినది. రక్షకుడు వచ్చిచున్నాడు, యేసు వచ్చిచున్నాడు. వెంటనే చాలా సంతోషం, అబ్బా అని యేసును వెదకి ఆమె వెళ్ళి యేసును కలిసి తన కన్నీళ్లను ఆయన పాదములో కుమరించి, ఇక్కడ కూడా అదే చెప్పబడి ఉన్నది, మీ హృదయములను కుమరించుడి ఆయనే ఆశ్రయ దుర్గము, కుమ్మరించి తల ఎన్రికలతో ఆయన పాదములను తుడిచి పాదములకు ముద్దు పెట్టి బాగా ఏడ్చింది. వెంటనే యేసు ప్రభున్నాడు, అమ్మా నన్ను బాగా ప్రేమించావు, నీవు కన్నీళ్లను కుమ్మరించావు, సమాధానముతో వెళ్ళు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, సమాధానంతో వెళ్ళు. అంటే చాలామంది పాపంలో ఉన్నారు, ఆమెను మాత్రం యేసు దర్శించాడు. కారణం ఏమిటి? ఆమె నమ్మిక ఉంచి మౌనముగా దేవుని సన్నిధిలో కనిపెట్టుచున్నది. ఎప్పుడు వస్తారు? అదే రీతిగా జకయ్య, అదే రీతిగా పక్షవాయు గల వ్యక్తి జకయ్య కూడా శుభవార్త అందింది, యేసు వస్తున్నాడయ్యా అని. వెంటనే ప్రభు గురించి కొద్దిగా తెలిసిన వ్యక్తియే, దేవుని గురించి తెలిసిన వ్యక్తియే, వెంటనే ఓకే రక్షకుడు వచ్చుచున్నాడు, ఎలాగైనా కలవాలి, అతన్ని చూడాలి, పాపములను క్షమిస్తున్నాడనని చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు వచ్చి అతన్ని పిలిచాడు, ఆయన ఇంటికి వెళ్ళాడు. ప్రభు అక్కడ పశ్చాత్తాపపడినాడు జకయ్య, నేను బీదలకు ఇచ్చేస్తాను, అన్యాయమైన సొమ్ము మొత్తం ఇచ్చేస్తాను. పశ్చాత్తాపరాగానే యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. పక్షవాయు గల ఒక వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. వెంటనే నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అన్నాడు. వెంటనే లేచి నడిచి వెళ్ళాడు. అంటే ఆయన మౌనముగా ఆయన ఆత్మ దేవుని కొరకు కనిపెట్టుచున్నదో ఏమో. నమ్మిక ఉంచు, మౌనముగా ఉండు. నమ్మిక ఉంచు, మౌనముగా ఉండు. దేవుడు ఎవరిని నీ దగ్గరికి పంపాలనో కరెక్ట్గా పంపుతాడండి, కరెక్ట్గా పంపుతాడు, కరెక్ట్గా తన కార్యమును దేవుడు చేస్తాడు. కాబట్టి మనం సూటిగా నమ్మాలి. ఈ దినము కూడా ఈ టీవీ ఎదుట మీరు కనిపెట్టి మౌనముగా దేవుని కొరకు ఎదురు చూసుకొని ఉన్నారు ఏమో. వాక్ మీ ఎద్దకు వచ్చుచున్నది, వాక్. అవును, ప్రభు మిమ్మల్ని దర్శించుచున్నాడు, నాతో నిబంధన చేశాడు, ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను జడ్సన్, నీ ప్రక్కకే నేను ఉంటాను, ప్రజలను ముట్టి బాగు చేస్తాను, నేను వస్తాను, ఏ దేశానికి వెళ్ళినా నీతో నేను ఉంటాను. కాబట్టి ప్రభు మన మధ్య ఉన్నాడు. నేను మాట్లాడుతూ ఉండగా దేవుణ్ణి యొక్క సన్నిధి మీ ప్రక్కకు వచ్చుచున్నది, మీ గృహానికి అది వచ్చుచున్నది. తల నుండి అరికాలరకు శక్తి ప్రవహించుచున్నది, ఆయన హస్తము మీ ఫ్యామిలీపై దిగివచ్చుచున్నది. ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు. వర్డ్ వాక్ వచ్చుచున్నది, మిమ్మల్ని వెదకి వచ్చుచున్నది ఇప్పుడే. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మనము విశ్వాసముతో ఉంటాం, మౌనముగా ఉంటాం. విశ్వాసం మౌనం తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నేను మొన్న గుంటూరు వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఒక ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. ప్రార్థన చేయించిన వ్యక్తి నా ప్రక్కకే ఉన్నారు మా మినిస్ట్రీలో, నేను కూర్చొని ఉన్నాను వింటున్నాను. అప్పుడు ఒక సిస్టర్ మాట్లాడుచున్నది, బ్రదర్ నిన్న కూడికలో అమ్మగారు హీలింగ్ ప్రేయర్ చేశారు, అంటే వెనుపూస వెనుక బోన్
వెనుక బోన్లో సమస్యతో ఒక వ్యక్తి ఉన్నారని చెప్పి వారు ప్రవచనము చెప్పి వారు ప్రార్థన చేశారు. నేను ఆ ప్రార్థనను విన్నాను. ఆన్లైన్లో నేను ఆ ప్రసంగమును విన్నాను. ప్రార్థన టైంలో నేను కూడా అమ్మగారితో ఏకీభవించాను. అమ్మగారు కరెక్ట్గా చెప్పారు, నేను చాలా బాధలో ఉన్నాను, కొన్ని నెలలుగా తీవ్రమైన బాధ, భయంకరమైన నొప్పి, భరించలేకపోతున్నాను, నాకు ఒక కుమారుడు అని చెప్పి ఆమె ఏం చెప్పినదంటే, ఎప్పుడు వెనుపూస ఆ బోన్ అని చెప్పారో సిస్టర్, వెంటనే నాకు నొప్పి తగ్గిపోయింది, కొన్ని నెలలుగా బాధపడుచున్నాను, నొప్పి తగ్గిపోయింది. ఎంత ఆశ్చర్యం, ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు అద్భుతం జరిగిందని ఆమె చెప్తూ ఉండే నేను ప్రక్కకు కూర్చొని వింటున్నా. చూడండి, ఒకరోజు ముందే మాట్లాడిన ప్రసంగం. ఒకరోజు ముందే మా దగ్గర చాలా ప్రజలు వచ్చారు, వారి మధ్య నిలబడి చేసిన ప్రసంగం. వారి మధ్య నిలబడి అమ్మగారు ప్రార్థన చేశారు. అప్పుడు అక్కడ ఆ కూడికలో వచ్చిన ఒక వ్యక్తి ఇలా ఇటువంటి సమస్యతో ఉన్నారని చెప్తున్నారు. అప్పుడు అక్కడ కూడా సాక్ష్యం చెప్పుటకు కొందరు ముందుకు వచ్చారు. తర్వాత ఒకరోజు తర్వాత ఇది మాట్లాడి ఈ ప్రసంగం యూట్యూబ్లో ఉన్నది. నెక్స్ట్ డే ఒక వ్యక్తి వింటున్నప్పుడు అప్పుడు కూడా స్వస్థపరిచే శక్తి ఆ మాటలో నుండి బయలుదేరి వెళ్ళినది, వెళ్ళి ఆమెను స్వస్థపరిచినది. మంచిగా ఉన్నాను ఇప్పుడు, నేను ఎప్పుడైనా నేను ఆఫరింగ్ పంపిస్తాను బ్రదర్ అని ఇది అన్నీ చెప్తుంది. నేను కూర్చొని అన్నీ వింటున్నాను. ఎంత ఆశ్చర్యం చూడండి, దీనికి కారణం ఏమిటి? ఓ దైవజనులు బాగా బలముతో ఉన్నారు, వారు మంచిగా ప్రార్థన చేస్తున్నారు, అందుకే కార్యం జరిగిందని కాదు. ఆమె ఎంతకాలం ఎన్ని రోజులు నమ్మిక ఉంచి మౌనముగా దేవుణ్ణి కనిపెట్టుచున్నదో నాకు తెలియదు. మౌనం, నా ప్రాణమా నమ్మిక ఉంచు మౌనముగా ఉండు. ఎంతకాలం అలా ఉన్నదో ఏమో. కరెక్ట్గా వర్డ్ పోయింది, కరెక్ట్గా టైం వచ్చింది, స్వస్థపరచు శక్తి ప్రవహించినది, పూర్తిగా ఆమె స్వస్థతను పొందినది. ఆమె చెప్పిన సాక్ష్యమే. కాబట్టి ఈ దినము మీకు వచ్చిన మాట ఏమిటంటే, మౌనముగా ఉండండి, నమ్మిక ఉంచండి. మౌనముగా ఉండండి, నమ్మిక ఉంచండి. నమ్మికను కోల్పోవద్దు, వెనుకకు పోవద్దు, విశ్వాస జీవితంలో వెనుకకు పోవద్దు. ప్రభు అంటున్నాడు, మీ ఆత్మను మీరు కాపాడుకొనుడి. కాబట్టి మీ ఆత్మ ఏ కండిషన్లో ఉన్నది? విశ్వాసమును కోల్పోయిందా? దేవుని కొరకు కనిపెట్టి నమ్మిక పోయిందా? ప్రభు అంటున్నాడు, మీ ఆత్మను కాపాడుకో అని. కాబట్టి ఈ దినము దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువా నా ఆత్మను నేను కాపాడుకోవాలి, నా బాధ్యత కూడా ఉన్నది, నీవు కూడా నాకు సహాయం చేయము, నాతో మాట్లాడము, సరి అయిన మార్గాలు నడిపించము, నీవు త్వరగా రాబోచున్నావు, నీవు తిరిగి వచ్చినప్పుడు నీ ఎదుట నేను నిలబడాలి, కాబట్టి ప్రభువా నన్ను కాపాడము అని దేవుని వైపు మనం కనులెత్తుదాం. ప్రభు తప్పకుండా మిమ్మను ముట్టి బాగు చేస్తాడు, తప్పకుండా మిమ్మను దర్శిస్తాడు. ప్రార్థన చేద్దామా. ప్రభువా, కొన్ని విషయాలను మేము చూసాం, ఆత్మలను కాపాడుకొనుడి చాలా ముఖ్యమైన ఒక మాట. చివరి కాలంలో మేము కరెక్ట్గా పాటించాలి, ఇది పాటించవలసిన సరి అయిన టైం. లోక పరిస్థితి బాగలేదు, లోకము ఎండుకు వచ్చిందని ఒక గ్రహింపు కలుగుచున్నది. ఇటువంటి టైంలో మా ఆత్మలను మేము కాపాడుకోవాలి,
ప్రభువా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, వారు ఎక్కడ ఉంటున్నారో వారి గదిలో వారు ఇంటిలో నీ సన్నిధి దిగివచ్చును గాక. ఇప్పుడే నా ఇప్పుడే నీ శక్తి కుమ్మరించబడును గాక. చీకటి క్రియలు యేసు నామంలో వెళ్ళిపోవును గాక. బంధకములు యేసు నామంలో తెగిపోవును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. లార్డ్ టచ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ బాధతో ఉన్నారో, ఏ ప్రాబ్లంతో ఉన్నారో, విశ్వాసంతో మౌనముగా కనిపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ హస్తము తాకును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతి ఆదివారము సాయంత్రము 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యేకమైన స్పెషల్ మీటింగ్ మా ప్రేయర్ టవర్లో ఉన్నదండి. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కరెక్ట్గా 4 గంటలకు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ముందు మా బస్, బ్లూ కలర్ బస్, మా ఫ్యాక్టరీ బస్ అక్కడ ఉంటుందండి. 15 నిమిషాలు అక్కడ ఉంటుంది. రండి, బస్సులో రావచ్చు, మళ్ళీ బస్సులో క్షేమంగా తిరిగి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వెళ్ళవచ్చు. మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. తర్వాత వెంకట్రామ థియేటర్ ముందు కూడా ఒక స్టాప్ ఉంటుంది. తర్వాత సిబిసి మిల్ కాలనీ చర్చి ముందు కూడా ఒక స్టాప్ ఉంటుంది. తర్వాత కీర్తి కాలనీ క్రాస్ రోడ్ అక్కడ కూడా స్టాప్ ఉంటుంది. తర్వాత గొర్రెకొండ ముందు ఉన్న క్రాస్ రోడ్ అక్కడ కూడా స్టాప్ ఉంటుంది. గమనించండి, లోకల్లో ఉన్నవారు కూడా సరిగా ఈ ప్లేస్లో మీరు వచ్చి నిలబడితే బస్ ఎక్కి రావచ్చు. గమనించండి, పాటించండి. ప్రత్యేకమైన ఒక స్థలము తప్పకుండా మీరు దీవించబడుదురు. అభిషేక ప్రార్థన మీకు చేయబడును. రోగుల కొరకు కూడా ప్రార్థన చేయబడును. తప్పకుండా రండి. బంధువులు, తెలిసిన వారందరికీ మీరు తెలియజేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తర్వాత మా ఫ్యామిలీ కొరకు, నా కొరకు, అమ్మగారి కొరకు, శాంసన్ కొరకు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ఆరోగ్యం కొరకు, మంచిగా దేవుని కొరకు నిలబడి మంచిగా మాట్లాడుటకు ప్రభు తన కృపను ఇవ్వాలని మీరు ప్రార్థించండి. తర్వాత ప్రేయర్ టవర్ ఫినిషింగ్ వర్క్ జరుగుచున్నది. మంచిగా దేవుని చేత దీవించబడిన వారు ఉత్సాహముగా మనపూర్వముగా నేను ఇస్తానని దేవుని కొరకు అటువంటి మనసు గలవారు మా చేతులను మీరు బలపరచండి. మా వ్యాపారం నుండి వచ్చిచున్న ఆదాయమును కూడా మేము ఖర్చు చేస్తున్నాం. మా చేతులను మీరు బలపరచండి ఈ ఫినిషింగ్ వర్క్లో. తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడండి. నా సెల్ నంబర్ 9866582020. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 9866582020 ఈ ఫోన్ నంబర్లో గూగుల్ పే, ఫోన్పే ఉన్నది. మీరు సహాయమును పంపవచ్చు, లేదా ఏదైనా మీరు చేయాలన్నా కూడా ప్రార్థన కొరకు ఒక నంబర్ పెట్టాం కదా, ఆ నంబర్కు ఫోన్ చేసి నాతో మీరు మాట్లాడవచ్చు. లేదా 9866582020 ఈ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీతో మాట్లాడుతాను. గమనించండి, ప్రభు తప్పక మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.